భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీరక్ష హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత. పాల్వంచ నెహ్రూ నగర్ కు చెందిన యువతి డెంగ్యూ వ్యాధితో ఆసుపత్రిలో చేరిక. 3 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం చేతులు ఎత్తేసిన శ్రీరక్ష ఆసుపత్రి వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకువెళ్లాలని పేషెంట్ కుటుంబ సభ్యులకు సూచన. పేషెంట్ ను తరలించే క్రమంలో పేషెంట్ మృతి చెందడంతో 3 రోజులు కాలయాపన చేసి వేలాది రూపాయలు దండుకుని పేషెంట్ మృతికి కారణమైన ఆసుపత్రి సిబ్బంది తీరు పట్ల కుటుంబ సభ్యులు బంధువుల ఆగ్రహం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో ఆసుపత్రిపై రాడ్లతో కర్రలతో దాడి చేసి అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వచ్చి ఎంట్రెన్స్ దగ్గర నుంచి వరుసపెట్టి మొత్తం అద్దాలన్నీ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. మొత్తం హాస్పిటల్ అద్దాలు, ఏసీ, టీవీలు, ల్యాబ్ మానిటర్లు, వెనకాల వార్డులో ఉన్న గ్లాసులు, మానిటర్లు, వెనకాల ఉన్న పేషెంట్స్ ఇద్దరు అద్దాలు పగలడంతో కంగారుగా వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం బెదురుతూ బయటకు వచ్చారు. ఈ 10 నిమిషాల్లో మాకు ఫోన్ చేసి మేము వచ్చేలోపు ఇక్కడ నుంచి ఇంత డ్యామేజ్ జరిగిపోయింది. ఆ అబ్బాయిని వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇది సార్ జరిగింది.